రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషన్ మాసంలో భాగంగా ప్రతిరోజు ఐదుగురికి ఎత్తు బరువు కొలతలు తీయబడను. కావున అంగన్వాడీలో బాలింతలు గర్భవతులు ఆకుకూరలకు సంబంధించిన కొత్తిమీర పాలకూర వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ కార్యక్రమం ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. పోషకాహారం పిల్లలు బాలింతలు గర్భవతులకు పాలు గుడ్లు పిండి పంపిణీ చేస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా పిల్లలకు మహిళలకు బాలింతలకు గర్భవతులకు ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పిల్లలు టీవీ ప్రసారాల ద్వారా కార్యక్రమాలు చూసే విధంగా అందరికీ అవగాహన ఏర్పరచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ లింక్ వర్కర్ మోహన్ నాయక్, కార్యదర్శి అనిల్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, మహిళలు సరస్వతి, ఆయా తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ నార్మల్, ఎల్లో మోడరేట్, తక్కువ ఉన్నట్టు. ఇది అతి తక్కువ బరువు. ఇందులో ఉంటే హాస్పిటల్ కు రెఫర్ చేస్తుంది. ఎవరలేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఉండగా ఈ సంవత్సరం అందరు నార్మల్. తడగొండ విలేజ్ కి హెల్త్ వర్కర్ చేస్తున్నాను. ఈ అంగన్వాడికి నేను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు పోషణ మాసంలో భాగంగా పిల్లలకి పోషకాహారం, పిల్లల గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఏ విధంగా ఆహారం తీసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. చాలా మంచి ప్రోగ్రామ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇది. దీని ద్వారా పిల్లలు హెల్తీగా ఉంటారు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా హెల్దీగా ఉండి వాళ్ళ యొక్క కుటుంబ పిల్లలకు మంచిగా ఉంటారని ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇదే ఈ పోషణ మాసం. ఈ మంత్ మొత్తం పోషణ మాసం జరుగుతుంది. ఈరోజు తడగొండ గ్రామంలో పోషకాహార మేళా మరియు కిచెన్ గార్డెన్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు అందరూ డిజిటల్ ప్రోగ్రామ్. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం డిజిటల్ కార్యక్రమాలు 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారం కాబడుతున్నాయి. దయచేసి ఆ కార్యక్రమాన్ని ప్రతిరోజు కంపల్సరీ చూడాలని విన్నవించడం జరుగుతుంది. అట్లనే డిజిటల్ అంగన్వాడీ డిజిటల్ కౌన్సిలింగ్ గ్రూపు తయారు చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్ ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు కావాల్సిన సమాచారం అంతా అందులో రోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అవిటిని ఫాలో కావాలని కోరుతున్నాను.